స్టార్ట్ చేద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెక్షన్ 16(2) సెక్షన్ 21 ఆఫ్ సిజిఎస్టి. సో సెక్షన్ 16 ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, సెక్షన్ 17 అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ లాక్డ్ క్రెడిట్స్, సెక్షన్ 18 క్రెడిట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. సెక్షన్ 19 ఏం చెప్తుందంటే క్రెడిట్ ఆన్ ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ సెల్డ్ ఫర్ జాబ్ వర్క్. సెక్షన్ 20 మేనర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. సెక్షన్ 21 మేనర్ ఆఫ్ రికవరీ ఆఫ్ ఎక్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. సో ముందే మనం చెప్పుకున్నట్లుగానే మీరంటే మన ఇన్స్టిట్యూట్కి చాలా ఇష్టం కాబట్టి ఈ 6 సెక్షన్లో కూడా 3 సెక్షన్స్ ఏమవుతుంది ఫైనల్ లెవెల్లో వస్తుంది. మీకు అప్లికబుల్ అయ్యేవి ఓన్లీ 16, 17, 18 జాబ్ వర్క్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఈ 3 సెక్షన్స్ 19, 20, 21 నెక్స్ట్ ఫైనల్ లెవెల్లో వస్తాయి. 16, 17, 18 మాత్రం ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఉంటాయి. 16 ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, 17 అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్లాక్ క్రెడిట్స్, సెక్షన్ 18 క్రెడిట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అంటే నార్మల్ సిచ్యువేషన్లో కాకుండా స్పెషల్ సిచ్యువేషన్స్లో క్రెడిట్ ఎలా తీసుకోవాలని సెక్షన్ 18 చెప్తుంది. తీసుకున్న క్రెడిట్ని ఎలా అపోర్షన్ చేయాలని చెప్పి సెక్షన్ 17 చెప్తుంది. ఫస్ట్ బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి, కండిషన్స్ ఏంటని చెప్పి సెక్షన్ 16 మనకు చెప్తుంది. సో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అసలు ఇంపార్టెంటా? ఎందుకు? ఇంతవరకు మనం అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ చూసాము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది డిటర్మైన్స్ అవర్ ట్యాక్స్ లయబిలిటీ. మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మన ట్యాక్స్ లయబిలిటీ కన్నా ఎక్కువ ఉంటే మన క్రెడిటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ తక్కువ ఉంటే మనము వీఆర్ ట్యాక్స్ పేయబుల్. సో మన అవుట్పుట్ లయబిలిటీని డిసైడ్ చేస్తుంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టర్. అసలు జిఎస్టీ అనేది ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ఈ ఫ్లో ఆఫ్ గూడ్స్లో ఎక్కడైతే వాల్యూ యాడ్ అవుతుందో అక్కడంతా కూడా ఏం చేస్తారు, జిఎస్టీని లెవీ చేస్తారు. లెవీ చేసి మొత్తం వాల్యూ మీద అవుట్పుట్ ట్యాక్స్ని కట్టమంటారు. ఆల్రెడీ ఇన్పుట్ ఏదైతే కట్టేస్తారో దాన్ని ఏం చేస్తారు, మనకు క్రెడిట్గా అలౌ చేస్తారు. సో జిఎస్టీలో ఉన్న మెయిన్ ఎసెన్సే ఇదే. ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ని ఏం చేస్తారు, మనకు ఇన్పుట్గా అలౌ చేస్తారు, ఇన్పుట్ ట్యాక్స్ రేట్గా అలౌ చేస్తారు. కాబట్టి అక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది ఎఫెక్ట్ ఉండదు. మీరు ఏదైతే వాల్యూ యాడ్ అయిందో దానికి మాత్రమే నెట్గా కడితే సరిపోతుంది జిఎస్టీలో. సో ఒక సినారియో చూద్దాము. నేను ఇప్పుడు ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలి? సో రెస్టారెంట్లో ఏం చేస్తాం మనము, సప్లై ఆఫ్ ఫుడ్ డ్రింక్స్ అవన్నీ ఉంటుంది. సో ఇది ఏమవుతుంది, అల్టిమేట్గా సర్వీస్ అవుతుంది. సో సర్వీస్కి అప్లికబుల్ రేట్స్ అన్నీ కూడా చూసాము. ఇప్పుడు రెస్టారెంట్ నేను స్టార్ట్ చేయాలంటే నాకేమేమి కావాలి, ఏం కావాలి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే? బిల్డింగ్, వర్కర్స్, ఫర్నిచర్, వెజల్స్, ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు అన్నీ కూడా దానిలో వెళ్ళిపోతాయి. బిల్డింగ్ కావాలి, వర్కర్స్ కావాలి, వెజల్స్ కావాలి, ఇంకా దేనికి రా మెటీరియల్స్? ఫర్ ప్రిపేరింగ్ ఫుడ్, క్యాపిటల్, అంతేనా? సో బిల్డింగ్ ఇప్పుడు నేనేం చేస్తాను, రెంట్కి తీసుకుంటాను, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాను, ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ని పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేపించేస్తాను ఆ బిల్డింగ్ ప్రిమిసెస్లో. వెజల్స్ అన్ని కూడా ఏం చేస్తాను, పర్చేస్ చేస్తాను, రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తాను. ఇవన్నీ కావాలంటే క్యాపిటల్ కావాలి, కాబట్టి క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు బిల్డింగ్ రెంట్కి తీసుకుంటారు, ప్రతి మంత్ రెంట్ అనేది పే చేస్తూ ఉంటారు. వర్కర్స్ని హైర్ చేసుకుంటారు, వర్కర్స్కి ఏం పే చేస్తారు, వేజెస్ ఆర్ శాలరీ. ఈ ఫర్నిచర్ దీనికంతా బుక్స్లో ఎలా రికార్డ్ చేస్తారు, ఫర్నిచర్ని అసెట్గా రికార్డ్ చేస్తారు. ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఈ వెజల్స్ని ఎలా రికార్డ్ చేస్తారు, అసెట్ వెజల్స్ సంథింగ్ వాట్ పేర్ ఏదైతే ఉందో అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. రా మెటీరియల్స్ పర్చేస్గా రికార్డ్ చేస్తారు, అంటే పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్రెడిట్ ఆర్ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఇది ప్రొసీజర్. ఇప్పుడు నేను సప్లై ఆఫ్ సర్వీస్ చేయాలంటే నాకు వేరియస్ ఇన్పుట్స్ కావాలి. ఇవి ఉంటేనే నేను సప్లై ఆఫ్ సర్వీస్ చేయగలను.
దాంట్లో కొన్నిటిని ఏం చేశారు, కొన్ని మంత్లీ ఎక్స్పెండిచర్ పేయబుల్గా ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్ రెంట్ కానీ, వర్కర్స్ యొక్క శాలరీస్ కానీ, వేజెస్ కానీ, రా మెటీరియల్స్ పర్చేస్ కానీ, దీని అంతా ఏం చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఆ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఏం చేస్తారు, డెబిట్ చేస్తారు. ఈ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కానీ, వెజల్స్ కానీ ఏం చేస్తున్నారు, అసెట్గా రికార్డ్ చేస్తున్నారు. అసెట్గా రికార్డ్ చేస్తున్నట్టు ఆ వాల్యూని ఏం చేస్తున్నారు, బుక్స్లో క్యాపిటలైజ్ చేస్తూ ఉన్నారు. అవునా కదా? సో ప్రాఫిట్ అండ్ లాస్కి తీసుకెళ్లకుండా దాన్ని క్యాపిటలైజ్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్గా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు గూడ్స్ని ఏమనాలి మనము, క్యాపిటల్ గూడ్స్. ఏవైతే మన బుక్స్లో మనం క్యాపిటలైజ్ చేస్తున్నామో, మనం సప్లై ఆఫ్ గూడ్స్ చేయొచ్చు, లేకపోతే సప్లై ఆఫ్ సర్వీస్ చేయొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునేది రెస్టారెంట్ ఎగ్జాంపుల్, ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. నేను సప్లై ఆఫ్ గూడ్స్ చేయాలన్నా కూడా నాకు వేరియస్ ఇన్పుట్స్ కావాలి కదా, ఇదే విధంగా ఆ బిజినెస్ సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ కావాలి. కాబట్టి అక్కడ కూడా క్యాపిటల్ గూడ్స్ ఉంటుంది, నార్మల్ గూడ్స్ కూడా ఉంటాయి. ఏవైతే మన బుక్స్లో మనం క్యాపిటలైజ్ చేస్తామో దాన్ని ఏమంటారు, క్యాపిటల్ గూడ్స్ అంటారు. నెక్స్ట్ రిమైనింగ్ రెండు, రెంటు, వర్కర్స్కి శాలరీ, ప్లస్ రా మెటీరియల్స్ పర్చేస్. రా మెటీరియల్స్ పర్చేస్ అనేది గూడ్సా సర్వీసా? గూడ్స్. బిల్డింగ్ రెంటు గూడ్సా సర్వీసా? సర్వీస్. ఇక్కడ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాలేదు, టెంపరీగా బిల్డింగ్ని యూజ్ చేసుకోవడానికి రైట్ను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది, సర్వీస్. వర్కర్స్కి శాలరీ సర్వీసా? ఆలోచించుకుని చెప్పండి. సో సెక్షన్ 7 చూసేటప్పుడు షెడ్యూల్ 3 చూసాం కదా, ఆ షెడ్యూల్ 3 ఏం చెప్తుంది, మ్యాటర్స్ టు బి ట్రీటెడ్ యాస్ నైదర్ సప్లై ఆఫ్ గూడ్స్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్. దాంట్లో ఇది ఉందా? కాబట్టి ఇదేమవుతుంది, సప్లై ఆఫ్ గూడ్ కాదు, సప్లై ఆఫ్ సర్వీస్ కూడా కాదు. సో ఇప్పుడు నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, నేను నా బిజినెస్ అడ్వాన్స్ చేయడానికి, నా బిజినెస్ కంటిన్యూ చేయడానికి నేను కొన్ని గూడ్స్ని, క్యాపిటల్ గూడ్స్ని వాడుకుంటూ ఉన్నాను, నార్మల్ ఇన్పుట్ గూడ్స్ని వాడుకుంటూ ఉన్నాను, ఇన్పుట్ సర్వీసెస్ని కూడా వాడుకుంటూ ఉన్నాను. సో ఆ రెండు గూడ్స్ని ఏదైతే మనం వాల్యూ బుక్స్లో క్యాపిటలైజ్ చేస్తామో దాన్ని ఏమంటారు, క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఈ బిల్డింగ్కి రెంట్ పే చేస్తున్నాం కదా, అది కూడా సర్వీసెస్, సర్వీస్ ప్రొవైడెడ్ బై ల్యాండ్ లార్డ్ టు బిజినెస్ హోల్డర్. కాబట్టి ఇదేమవుతుంది, నాకు నేను ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాను, ఈ సర్వీస్ సప్లై చేయడానికి ఐఎమ్ యూటిలైజింగ్ సర్వీస్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్. నాకేమవుతుంది, ఇది ఇన్పుట్ సర్వీసా అవుట్పుట్ సర్వీసా? ఇన్పుట్ సర్వీస్. నెక్స్ట్ ఇదేమవుతుంది, ఇన్పుట్. ఇక్కడ నా బిజినెస్లో నేను చేసే అవుట్పుట్ సప్లై ఏంటి, సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. ఈ బిజినెస్ చేయడానికి నాకేం కావాలి, వేరియస్ ఇన్పుట్స్ కావాలి. అది ఇన్పుట్ గూడ్స్ అవ్వచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ అవ్వచ్చు, క్యాపిటల్ గూడ్స్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు నేను రెంట్ పే చేస్తున్నాను, రెంట్ ఒకవేళ ఈ ల్యాండ్ లార్డ్ ఎవడైతే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడు ఏం చేయాలి, జిఎస్టీ పే చేయాలి. సపోజ్ రెంట్ పర్ మంత్ 25,000 అనుకుందాం, దీని మీద జిఎస్టీ ఎంత పే చేయాలి, 18%, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. ఎంత పే చేయాలి, 2,250నా, 29,500. నా ల్యాండ్ లార్డ్ ఇక్కడ ఎవడు, సర్వీస్ సప్లై చేసేదేవుడు, బిల్డింగ్ ఓనర్. సర్వీస్ రిసిపియెంట్ చేసుకునేది రెస్టారెంట్ ఓనర్. నేను బిల్డింగ్ ఓనర్ ఏదైతే సర్వీస్ సప్లై చేస్తున్నాడో దాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నాను. బిల్డింగ్ ఓనర్ రిజిస్టర్డ్ జిఎస్టీ కాబట్టి వాడు చేసే సప్లై ఆఫ్ సర్వీసెస్ మీద వాడు ఏం చేయాలి, జిఎస్టీని పే చేయాలి. ప్రతి మంత్ రెంట్ ఎంత, 25,000. దాని మీద జిఎస్టీ ఎంత పే చేయాలి, 18%. ఇప్పుడు నేను ప్రతి మంత్ ఏం చేస్తున్నాను, 25,000 జిఎస్టీ రెంట్ పే చేస్తున్నాను, ప్లస్ ఈ 4,500 జిఎస్టీ ఏది ఉందో అది కూడా పే చేస్తున్నాను. నెక్స్ట్ వర్కర్స్కి శాలరీ, జిఎస్టీ అనేది నాట్ అప్లికబుల్ కాబట్టి శాలరీ ఎంత అయితే ఉందో, ఆ ఎంత 5% ఉంటే ఆ 5%కి ప్రతి మంత్ కూడా శాలరీ పే చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది రాదు, ఎందుకంటే అది అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ జిఎస్టీ, అది నేదర్ సప్లై ఆఫ్ గుడ్ నార్ సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు నేను ఫర్నిచర్, నా రెస్టారెంట్ కావచ్చిన టేబుల్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, ఇంకా ఈ లైట్లు ఇవన్నీ కూడా అన్నీ కూడా పర్చేస్ చేస్తాను, అదేమవుతుంది నాకు, క్యాపిటల్ గూడ్ అవుతుంది. ఆ క్యాపిటల్ గూడ్స్ కొనేటప్పుడు కూడా ఫర్నిచర్ ఎవడైతే అమ్ముతాడో వాని దగ్గర నుంచి తీసుకోవాలి కదా నేను. సో ఫర్నిచర్ షాప్కి వెళ్తాను, నాకు కావాల్సిందంతా కూడా సెలెక్ట్ చేసుకుంటాను, నేను పర్చేస్ చేస్తాను. ఈ పర్చేస్ చేసేటప్పుడు సపోజ్ నేను 10 lakh rupees వర్త్ ఆఫ్ ఫర్నిచర్ పర్చేస్ చేశాను షాప్ నుంచి, వాడేం చేస్తాడు, ఎప్పుడైతే వీడు రిజిస్టర్డ్ పర్సన్ అవుతాడో వీడేం చేయాలి, షాప్ ఓనర్ జిఎస్టీ పే చేయాలి. సో 10 lakh rupees వర్త్ ఆఫ్ గూడ్స్కి 18% జిఎస్టీ అంటే నేను ఎంత పే చేయాలి, 1,80,000 జిఎస్టీ పే చేయాలి. టోటల్ ఇప్పుడు నేను షాప్ ఓనర్కి ఎంత పే చేయాలి, 11,80,000. ఇదే విధంగా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ షాప్కి కూడా నేను పే చేయాలి. నెక్స్ట్ వెజల్స్ కొంటాను,
సపోజ్ వెజల్స్ అన్నీ కూడా ఒక 5 లాక్స్ అయినాయి, ఆ స్టవ్ ఇవి అన్ని వెజల్స్ అన్నీ కలిపి 5 లాక్స్ అయింది, వాడు కూడా రిజిస్టర్ హోల్డర్ అయితే ఏం చేయాలి, జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు 28%. ఎంత ఇప్పుడు? 1,40,000. సో ఇప్పుడు ఎంత పే చేయాలి వెజల్స్ షాప్ ఓనర్కి? 6,40,000. నెక్స్ట్, ప్రతి మంత్ కూడా ఏం చేస్తూ ఉంటాను, కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా కొంటూ ఉంటాను. ఏవైతే నాకు రా మెటీరియల్స్ నెసరీగా ఉంటాయో అవన్నీ కూడా కొంటూ ఉంటాను, అది ఏవైనా కావచ్చు. అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ షాప్ ఓనర్, నాకు ప్రతి మంత్ బిల్తో పాటు మళ్ళీ ఏం కలెక్ట్ చేస్తాడు, అప్లికబుల్ జిఎస్టీ రేట్స్ అనేవి కలెక్ట్ చేస్తాడు. నేను ప్రతి మంత్ వానికి రా మెటీరియల్ వాల్యూ ప్లస్ జిఎస్టీ వాల్యూ కడతా ఉన్నాను. సో నేను నా బిజినెస్ చేయడానికి ఉపయోగించే ఇన్పుట్స్ ఇవన్నీ కూడా. ఆ ఇన్పుట్స్ అనేవి ఇన్పుట్ గూడ్స్ కావచ్చు, ఇన్పుట్ సర్వీసెస్ కావచ్చు, క్యాపిటల్ గూడ్స్ కూడా కావచ్చు. సో ఇప్పుడు ఇవి మనం ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు వీటన్నిటి మీద ఆల్రెడీ జిఎస్టీ కట్టాం కదా. ఇక్కడ రెంట్కి జిఎస్టీ పే చేస్తున్నాను, క్యాపిటల్ గూడ్స్ కొన్నప్పుడు జిఎస్టీ పే చేస్తున్నాను, ఇక్కడ వెజల్స్ కొన్నప్పుడు జిఎస్టీ పే చేస్తున్నాను, ప్రతి మంత్ రా మెటీరియల్స్ కొన్నప్పుడు కూడా జిఎస్టీ పే చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఫుడ్ సప్లై చేస్తానో ఆ ఫుడ్కి ఏం కట్టాలి? అవుట్పుట్ జిఎస్టీ కట్టాలి. సో అవుట్పుట్ జిఎస్టీ కట్టాల్సినప్పుడు ఆల్రెడీ ఇవన్నీ జిఎస్టీ పే చేశాను కదా, ఇవి నాకు ఇన్పుట్గా ఇస్తారా? ఇస్తారు. ఎందుకంటే నేను నా బిజినెస్ చేయడానికి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అంటే నా బిజినెస్ని కంటిన్యూ చేయడానికి, నా బిజినెస్ని డెవలప్ చేయడానికి వాడే ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కాబట్టి దీని మీద నాకు క్రెడిట్ అనేది అలో చేస్తారు. నేను ఆల్రెడీ నా అవుట్పుట్ సప్లైస్ మీద కట్టాల్సిన ట్యాక్స్ నుంచి ఇవి ఆల్రెడీ నేను పే చేస్తున్నాను కదా గవర్నమెంట్కి, ఇవి ఎందుకు వాడుకుంటా ఉన్నాను? నా బిజినెస్ చేయడానికే నేను వాడుకుంటా ఉన్నాను. ఆ బిజినెస్ అనేది సప్లై ఆఫ్ గూడ్స్ కావచ్చు, సప్లై ఆఫ్ సర్వీసెస్ కావచ్చు. ఎప్పుడైతే నా ఇన్పుట్స్ అన్నీ బిజినెస్ చేయడానికి వాడుకుంటానో అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అలౌడ్. సపోజ్ నేను ఇల్లు కట్టి తీసుకున్నాను, రెంట్కి తీసుకున్నాను వేరే బిల్డింగ్, ఆ బిల్డింగ్లో నేను పర్సనల్గా స్టే చేస్తూ ఉన్నాను. ఈ రెసిడెన్షియల్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు పర్సనల్గా స్టే చేయడానికి ఒక ఇల్లుని రెంట్కి తీసుకున్నాడు, ఆ ఇంటికి కూడా రెంట్ పే చేస్తాడు, రెంట్ ప్లస్ జిఎస్టీ పే చేస్తాడు. ఇప్పుడు ప్రతి మంత్ ఓనర్కి ఎంత పే చేస్తున్నాడు? 11,800. ఈ బిల్డింగ్ దేనికి వాడుతూ ఉన్నాడు? ఫర్ ద పర్పస్ ఆఫ్ రెస్టారెంట్. ఈ బిల్డింగ్ దేనికి వాడుతూ ఉన్నాడు? పర్సనల్ యూస్, రెసిడెన్స్కి వాడుతూ ఉన్నాడు. ఈ 1,800 ఏదైతే ఉందో అది ఇన్పుట్గా క్లెయిమ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకు? అది ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఈ బిల్డింగ్ని బిజినెస్ చేయడానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి అది మాత్రమే ఎలిజిబుల్ ఇన్పుట్. ఇన్పుట్ అనేది అలౌడ్ ఆన్ బోత్ ఇన్పుట్ గూడ్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్. ఇది జిఎస్టీలో ఉన్న కాన్సెప్ట్. సో బిఫోర్ 1/7/2017, సో జిఎస్టీ రాకముందు ఏ ట్యాక్సెస్ ఉన్నాయి? వ్యాట్, సిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్. సో వ్యాట్ అనేది కలెక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్, సిఎస్టీ లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కలెక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో వ్యాట్లో కూడా ఏం చేయొచ్చు, మనం ఏదైతే గూడ్స్ సేల్ చేస్తున్నామో ఆ గూడ్స్కి సంబంధించి ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ ఏదైనా కట్టేసి ఉంటే ఆ ఇన్పుట్ని మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా అలో చేస్తారు. వ్యాట్ అనేది స్టేట్ వైడ్ కాబట్టి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వ్యాట్ తీసుకుందాం. సేమ్ ఇదే బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ నేను ఇంతకుముందు స్టార్ట్ చేసింటే, బిఫోర్ 1/7 స్టార్ట్ చేసుంటే ఇవన్నీ కూడా ఎర్లియర్ ట్యాక్స్ లాస్ ఉన్నాయి కాబట్టి ఆ ట్యాక్స్ లాస్ కింద నేను ట్యాక్స్ అనేది కట్టాలి. సో రెస్టారెంట్ బిజినెస్ అనేది బిఫోర్ జిఎస్టీ అది సప్లై ఆఫ్ గుడ్ అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. రెస్టారెంట్లో కానీ ఫుడ్ను సప్లై చేస్తే దాని మీద వ్యాట్ పే చేయాలి ప్లస్ సర్వీస్ ట్యాక్స్ కూడా పే చేయాలి. సో వ్యాట్ పేయబుల్, సర్వీస్ ట్యాక్స్ పేయబుల్. సో వ్యాట్కి సంబంధించి నువ్వు ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుంటానో అవంతా కూడా నీకు ఇన్పుట్గా అలో చేస్తారు. సర్వీస్ ట్యాక్స్లో ఏ ఇన్పుట్ అలో చేస్తారు? ఇప్పుడు వ్యాట్ అమ్మా, గూడ్స్ సేల్ చేస్తే వ్యాట్ వస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ ట్యాక్స్ వస్తుంది. ఈ రెస్టారెంట్ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ నేనేం చేస్తాను? షాప్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాను. సో షాప్ నుంచి ప్రొక్యూర్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒరిజినల్ కన్సిడరేషన్ ప్లస్ వ్యాట్ లెవీ చేస్తాడు. ఇక్కడ ఈ వ్యాట్ నేను ఏదైతే పే చేస్తానో అది అలౌడ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓన్లీ టు సెట్ ఆఫ్ మై వ్యాట్ అవుట్పుట్ పేయబుల్. అవుట్పుట్ వ్యాట్ పేయబుల్కి మాత్రమే ఇన్పుట్ వ్యాట్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్వీస్, ఇప్పుడైతే నేను జిఎస్టీ కడుతూ ఉన్నాను, ఇంతకుముందు బిల్డింగ్ రెంట్కి ఏం పే చేయాలి? నేను సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయాలి. సపోజ్ 25,000 బిల్డింగ్ రెంట్ అయితే దాని మీద 15% సర్వీస్ ట్యాక్స్ అనుకుందాము. సో ఎంత వస్తుంది? 3,750. సో 28,750. సో ఇప్పుడు నేను వ్యాట్ పే చేయాలి, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. నాకు వ్యాట్లో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ దేనికి ఇవ్వాలి? ఇప్పుడు నేను వ్యాట్ ఏ గవర్నమెంట్కి పే చేయాలి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పే చేయాలి. నాకు ఇన్పుట్ దేన్ని అలో చేస్తారు?
ఓన్లీ ట్యాక్స్ పేడ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇక్కడ నేను 3750 ఎవరికి కడతా ఉన్నాను? సెంట్రల్ గవర్నమెంట్. ఈ 3750 తీసుకుని వచ్చి ఇక్కడ సెట్ ఆఫ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే ఈ 3750 పేడ్ యాజ్ సర్వీస్ ట్యాక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ షాప్ నుంచి ఏదైతే లోకల్గా పర్చేస్ చేస్తున్నానో అక్కడ ఏం చేస్తాడు? వ్యాట్ అనేది లెవీ చేస్తాడు. ఆ రా మెటీరియల్స్ మీద వ్యాట్ ఏదైతే లెవీ చేస్తాడో దాన్ని ఏం చేయొచ్చు? నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా అలౌ చేసుకోవచ్చు. ఈ వ్యాట్ బ్యాలెన్స్ తీసుకుని వచ్చి సర్వీస్ ట్యాక్స్తో సెట్ ఆఫ్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే ఇది పెయిడ్ టు స్టేట్ గవర్నమెంట్, ఇది పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే ఫర్నిచరు ప్లస్ వెజల్స్ ఇవన్నీ కావాలని చూసాము. ఇప్పుడు జిఎస్టీలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటర్ స్టేట్లో పర్చేస్ చేసినప్పుడు మనకి ఏం చేస్తారు? ఐజిఎస్టీ క్రెడిట్ అనేది ఇస్తారు. సపోజ్ నేను చిత్తూరులో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫర్నిచర్ ఈ వెజల్స్ అని ఎక్కడి నుంచి తెప్పించాను? చెన్నై నుంచి తెప్పించాను. పెద్ద సిటీ కాబట్టి నాకు కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ డిజైన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయని చెన్నై నుంచి తెప్పించాను. సో ఇప్పుడు చెన్నై నుంచి గుడ్స్ ఎక్కడికి ఫ్లో అవుతున్నాయి? చిత్తూరులో. ఇది బిఫోర్ 1/7/2017. సో ఇప్పుడు ఈ డీలర్ ఏం చేస్తాడు? ఒరిజినల్ కన్సిడరేషన్ ప్లస్ ఏం లెవీ చేస్తాడు? ఇది ఇంట్రా స్టేటా ఇంటర్ స్టేటా? ఇంటర్ స్టేట్. గూడ్స్ అనేవి ఫ్లోయింగ్ ఫ్రమ్ చెన్నై టు చిత్తూరు, తమిళనాడు టు ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఏం లెవీ చేస్తాడు? సిఎస్టీ లెవీ చేస్తాడు. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సిఎస్టీ సపోజ్ ఒక 15% లెవీ చేస్తాం అనుకుందాం, 14.5 అనుకుందాం. సో ఎంత వస్తుంది? 1,45,000. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్న డీలర్కి ఎంత పే చేయాలి? 11,45,000. సో ఈ 1,45,000 ఎవరికి పే చేశాను? సెంట్రల్ గవర్నమెంట్కి. ఇప్పుడు నేను బిజినెస్ ఎక్కడ క్యారీఅవుట్ చేస్తున్నాను? చిత్తూరులో. నేను బిజినెస్ క్యారీఅవుట్ చేసినప్పుడు వ్యాట్ పే చేయాలి. ఈ 1,45,000 వ్యాట్ పే చేయడానికి యూటిలైజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకంటే ఈ వ్యాట్ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్, 1,45,000 పే టు సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా ఇంటర్ స్టేట్ సప్లై. బయట స్టేట్ నుండి తీసుకుని వచ్చాము కాబట్టి సిఎస్టీ నాట్ వ్యాటబుల్. సిఎస్టీ మీద మీకు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది వ్యాట్లో అలౌ చేయరు. ఎందుకంటే అవుట్పుట్ వ్యాట్ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్, సిఎస్టీ పే టు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా ఎర్లియర్ సిస్టంలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్తో సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ని సెట్ ఆఫ్ చేయలేము. సెంట్రల్ గవర్నమెంట్ కట్టిన ట్యాక్స్తో స్టేట్ గవర్నమెంట్ కట్టిన ట్యాక్స్ని సెట్ ఆఫ్ చేయలేము. ప్లస్ ఇంటర్ స్టేట్ నుంచి ఏదైనా పర్చేస్ చేస్తే దాని మీద మనకు క్రెడిట్ అనేది రాదు. టోటల్ 11,45,000 మనకి ఏమవుతుంది? కాస్ట్గా పడిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశారు? దీన్ని అన్ని రెక్టిఫై చేసి జిఎస్టీలో మొత్తం క్రెడిట్ అనేది అలౌడ్ క్రెడిట్ ఆన్ బోత్ ఇన్పుట్స్, ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్. బయట స్టేట్ నుంచి కొన్నా కూడా మనకి ఏమొస్తుంది? ఐజిఎస్టీ క్రెడిట్ అనేది వస్తుంది. ఐజిఎస్టీ క్రెడిట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ సిజిఎస్టీ లయబిలిటీ అండ్ ఎస్జిఎస్టీ లయబిలిటీ. ఐజిఎస్టీ క్రెడిట్ చూసాం కదా, ఫస్ట్ ఐజిఎస్టీ లయబిలిటీతో సెట్ ఆఫ్ చేయాలి. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే సిజిఎస్టీతో సెట్ ఆఫ్ చేయాలి. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే ఎస్జిఎస్టీతో సెట్ ఆఫ్ చేయాలి. సో ఇంతకుముందు వ్యాట్లో ఉంటే మీరు ఇలా పర్చేస్ చేస్తారు, వేరే స్టేట్ నుంచి చేయరు. ఎందుకు? ఈ 1,45,000 అనేది మీకు అడిషనల్ బడ్డన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు జిఎస్టీలో మీరు ఇండియాలో ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా మీకు ఏమవుతుంది? ఐజిఎస్టీ క్రెడిట్ అనేది వస్తుంది. కాబట్టి వన్ నేషన్ వన్ ట్యాక్స్. మీరు ఎక్కడి నుంచి అయినా పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. దాని మీ అవుట్పుట్ లయబిలిటీతో మీరు ఏం చేయొచ్చు? సెట్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఎర్లియర్ ట్యాక్స్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్. ఇంతకుముందు మీరు ఎన్ని ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది రెస్టారెంట్కి? 2 కట్టాలి, వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ఒక జిఎస్టీ కడితే సరిపోతుంది. ఆ జిఎస్టీలో హాఫ్ సిజిఎస్టీ, హాఫ్ ఎస్జిఎస్టీ కడితే సరిపోతుంది. సో ఇది ఇన్పుట్స్, ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్. ఏవైతే ఎలిజిబుల్ ఇన్పుట్స్ ఉన్నాయో దాని మీద క్రెడిట్ అలో చేస్తారు, ఇన్పుట్ సర్వీసెస్ మీద కూడా క్రెడిట్ అలో చేస్తారు, క్యాపిటల్ గూడ్స్ మీద కూడా క్రెడిట్ అనేది అలో చేస్తారు. ఇన్పుట్స్ కానీ, ఇన్పుట్ సర్వీసెస్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ షుడ్ బి యూస్డ్ ఫర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే మన బిజినెస్ పర్పస్కి వాడితే మాత్రమే అది అలో చేస్తారు, పర్సనల్ పర్పస్కి వాడితే ఇన్పుట్ అనేది అలో చేయరు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ డీలర్ సప్లయింగ్ సాల్ట్ అండ్ షుగర్. నా అవుట్వర్డ్ సప్లైస్ ఏంటి? సాల్ట్ అండ్ షుగర్. ఏం చేస్తానంట, రెస్టారెంట్స్లో మీరు వెళ్తే షుగర్ అంతా సాల్ట్ అంతా ఎట్లిస్తారు? చిన్న చిన్న ప్యాకెట్స్లో ఇస్తారు కదా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో. ఆ విధంగా నేను సప్లై చేస్తాను పెద్ద పెద్ద హోటల్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ. నేను ఐఎమ్ సప్లయర్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్. సో సాల్ట్ అనేది ఎగ్జెంప్టెడ్ గుడ్ అండర్ జిఎస్టీ. సాల్ట్ ఎగ్జెంప్టెడ్ గుడ్, షుగర్ ట్యాక్సబుల్ గుడ్. సో నేనేం చేస్తాను, పెద్ద పెద్ద క్వాంటిటీలో సాల్ట్ అండ్ షుగర్ని పర్చేస్ చేస్తాను. దాన్ని ఏం చేస్తాను, మళ్ళీ ప్యాకింగ్ మెటీరియల్స్ పర్చేస్ చేస్తాను. దీన్ని ఏం చేస్తాను, స్మాల్ ప్యాకెట్స్లుగా ప్యాకింగ్ చేస్తాను.
మళ్ళీ దాన్ని ఏం చేస్తాను, అవుట్పుట్ సప్లై, అవుట్వర్డ్ సప్లై టు హోటల్స్ అండ్ హాస్పిటల్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. సో ఇప్పుడు నా బిజినెస్ అర్థమైందా, నేను ఎంగేజ్డ్ ఇన్ అవుట్పుట్ సప్లై ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్. దాన్ని ఎలా అమ్ముతాను, చిన్న చిన్న ప్యాకెట్స్గా అమ్ముతాను. ఎవరైతే ఎంతెంత క్వాంటిటీ అడుగుతారో అంత క్వాంటిటీలో ఇచ్చేస్తాను. నేను బల్క్గా సాల్ట్ అండ్ షుగర్ కొంటాను, మళ్ళీ ఏం చేస్తాను, ప్యాకింగ్ మెటీరియల్ కొంటాను. దానికి కావాల్సిన పేపర్ కానీ కవర్ కానీ అవన్నీ కొంటాను, ప్యాకింగ్ చేసి స్మాల్ ప్యాకెట్స్ని అవుట్పుట్ సప్లై అనేది చేస్తూ ఉంటాను. సాల్ట్ అనేది ఎగ్జెంప్టెడ్ గుడ్, షుగర్ అనేది ట్యాక్సబుల్ గుడ్. ఇప్పుడు నేను 100 kgs ఆఫ్ సాల్ట్ కొంటాను డీలర్ దగ్గర నుంచి, సపోజ్ 500 rupees నేను కొంటాను, దీని మీద GST ఏమైనా వస్తుందా? రాదు. ఎగ్జెంప్టెడ్ గుడ్ కాబట్టి నేను డీలర్కి ఎంత పే చేస్తాను, 500 rupees పే చేస్తాను. బుక్స్లో ఎంట్రీ ఏం రాసుకుంటారు, సాల్ట్ పర్చేస్ అకౌంట్ డెటర్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అదేవిధంగా ఇప్పుడు షుగర్ మళ్ళీ ఏం చేస్తాను, 100 kgs పర్చేస్ చేస్తాను, సపోజ్ 4000 rupees అనుకుందాం, దీని మీద GST 5% పేయబుల్. సో ఇప్పుడు GST ఎంత పే చేయాలి, CGST SGST. సో CGST 2.5 ఎంత పే చేయాలి, 100. సో ఇప్పుడు టోటల్ ఎంత పే చేస్తాను డీలర్కి, 4200. బుక్స్లో ఎంట్రీ ఏం రాసుకుంటారు, షుగర్ పర్చేస్ అకౌంట్ డేటార్ 4000, ఇన్పుట్ CST అకౌంట్ డేటార్ 100, ఇన్పుట్ SGST అకౌంట్ డేటార్ 100, టు క్యాష్ ఆర్ బ్యాంక్ 4200. రా మెటీరియల్స్గా పర్చేస్ ఎంత రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్లో, 4000 మాత్రమే రాయాలి. ఈ 100 rupees, ఈ 100 rupees మీకు ఎక్స్పెండిచర్ అవుతుందా? అవ్వదు, అది ట్యాక్స్ లయబిలిటీ మాత్రమే, అది ఎక్స్పెండిచర్ కాదు. దీన్ని మళ్ళీ దేనికి వాడుకుంటారు మీరు, అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్తో సెట్ ఆఫ్ చేసుకుంటారు కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ కాలోడా, అలౌడ్ కాదు. ఓన్లీ మెటీరియల్ కాస్ట్ ఎక్స్పెండిచర్గా అలౌ చేస్తారు, ఇది ట్యాక్స్ లయబిలిటీ అలౌ చేయరు, ప్రాఫిట్ అండ్ లాస్కి డెబిట్ చేయకూడదు, ఇది ఓన్లీ ట్యాక్స్ లయబిలిటీ. సో నెక్స్ట్ రా మెటీరియల్స్ కొనుక్కున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నేను ప్యాకింగ్ మెటీరియల్స్ కొనుక్కుంటాను. సో పేపర్ తీసుకుంటాను, దానికి అప్లికబుల్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్లో ప్యాక్ చేసి నేను ఇచ్చేస్తాను, పేపర్ ఆర్ కవర్. సో ఇది ట్యాక్సిబుల్ అట్ 18% అని చెప్పి అనుకుందాం. నాకు ఒక 100 meters ఆఫ్ పేపర్ కావాలి, ఒక్కొక్క మీటర్ 10 rupees అని చెప్పి తీసుకుందాం. సో 1000 rupees ప్లస్ CGST 9%, SGST 9%, ఎంత, 90. టోటల్ ఇప్పుడు ఎంత పే చేయాలి కవర్ వెండర్కి, 1180. దీనికి ఎంట్రీ ఏం రాసుకుంటారు, ప్యాకింగ్ మెటీరియల్స్ పర్చేస్ అకౌంట్ డేటా, ఇన్పుట్ CGST అకౌంట్ డేటా, ఇన్పుట్ SGST అకౌంట్ డేటా, టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో ప్రాఫిట్ అండ్ లాస్కి ఎంత వెళ్ళాలి, 1000 rupees మాత్రమే మన ఎక్స్పెండిచర్, ఇన్పుట్ CGST ఎంత వస్తుంది, 90, ఇన్పుట్ SGST ఎంత వస్తుంది, 90. అంటే 1000 rupees మన కాస్ట్, 180 rupees టువర్డ్స్ ట్యాక్స్. సో ఈ ప్యాకింగ్ మెటీరియల్ నేను దేనికి వాడతాను, ఫర్ ప్యాకింగ్ సాల్ట్ అండ్ ఫర్ ప్యాకింగ్ షుగర్. సాల్ట్ చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తాను, షుగరు చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తాను. సో ఇప్పుడు సాల్ట్కి నేను అవుట్పుట్ ట్యాక్స్ కట్టాలా, నా కాస్ట్ ఎంత పడింది, 500 rupees సాల్ట్ ప్లస్ హాఫ్ అనుకుందాం, ఈ 100 meters 50 meters ఫర్ సాల్ట్ అండ్ 50 meters ఫర్ షుగర్ నేను యూటిలైజ్ చేశాను ప్యాక్ చేయడానికి కంటెంట్ని. సో ఇప్పుడు సాల్ట్ ఎంత సేల్ చేస్తున్నాను, 100 kgs సేల్ చేస్తున్నాను ఫర్ 1000 rupees, షుగరు 100 kgs సేల్ చేస్తున్నాను ఫర్ 6000 rupees. ఇది నా క్రైటీరియా. ఇప్పుడు నేను సాల్ట్ మీద అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాలా, అవసరం లేదు. సో 1000 rupees అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ GST ఎగ్జెంప్టెడ్ సప్లైస్. షుగర్ 6000 rupees ఎంత పే చేయాలి నేను, CGST 2.5, SGST 2.5, ఎంత, 150 150, 6300 నా ఇన్వాయిస్ వాల్యూ. సో ఇప్పుడు నా అవుట్పుట్ ట్యాక్స్ CGST ఎంత, 150, అవుట్పుట్ SGST 150. ఇన్పుట్స్గా ఏదైతే పే చేసుకున్నాను, ఫస్ట్ సాల్ట్కి ఇన్పుట్కి ఏమన్నా CGST వస్తుందా, రాదు. షుగర్కి లాస్ట్ CGST 100 పే చేశాను, SGST 100 పే చేశాను. ఇది ఆన్ షుగర్. ఆన్ ప్యాకింగ్ మెటీరియల్ CGST ఎంత పే చేశాను, 90, SGST 90. సో ఇప్పుడు నా అవుట్పుట్ లయబిలిటీ 150 rupees CGST, ఇన్పుట్ 100 ఉంది ఆన్ షుగర్, ఇన్పుట్ 90 ఆన్ ప్యాకింగ్ మెటీరియల్స్, సేమ్ ఫర్ SGST. సో ఇప్పుడు ఈ 100 rupees ఇన్పుట్ని క్యాన్ ఐ యూటిలైజ్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ మై అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, యూటిలైజ్ చేసుకోవచ్చా, చేసుకోవచ్చు. 100 rupees నేను యూటిలైజ్ చేసుకోవచ్చు, 90 rupees చేసుకోవచ్చు, బట్ హాఫ్ మాత్రమే. వెరీ గుడ్.
ఈ 90 రూపీస్ ప్యాకింగ్ మెటీరియల్ ఏ వాల్యూ మీద పే చేశారు? 100 మీటర్స్కి పే చేశారు. ఈ 100 మీటర్స్లో 50 మీటర్స్ దేనికి వాడారు? సాల్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, 50 మీటర్స్ షుగర్ ప్యాకింగ్ చేయడానికి వాడారు. సాల్ట్ అవుట్పుట్ సప్లై అనేది ట్యాక్సబులా? ట్యాక్సబులా కాదా? కాదు, ఎగ్జామ్ సప్లై. ఈ షుగర్ అనేది ట్యాక్సబుల్. 50 మీటర్స్ యూటిలైజ్డ్ ఫర్ ఎగ్జామ్ సప్లై, 50 మీటర్స్ యూటిలైజ్డ్ ఫర్ ట్యాక్సబుల్ సప్లై. ఇప్పుడు అవుట్పుట్ అనేది ట్యాక్సబుల్ కానప్పుడు మనకి ఇన్పుట్ అనేది అలౌ చేస్తారా? చేయరు. కాబట్టి ఈ 90 రూపీస్లో నాకు ఎంత ఎలిజిబుల్? ఓన్లీ హాఫ్. 100 మీటర్స్ కొన్నాను, దాంట్లో 50 మీటర్స్ యూజ్డ్ ఫర్ ఎగ్జామ్ సప్లై, కాబట్టి ఆ ఎగ్జామ్ సప్లై వరకు ఎంతైతే యూటిలైజ్ చేశానో నేను ఏం చేయాలి? ఆల్రెడీ తీసుకున్న దాన్ని రివర్స్ చేసేయాలి. ఐఆమ్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఎంత ఎలిజిబుల్? ఓన్లీ 45. ఇక్కడ 45. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ దీనికి ఎంట్రీ ఏం రాసుంటాను ప్యాకింగ్ మెటీరియల్స్కి? 1000 రూపీస్ క్రాఫ్ట్ అండ్ లాస్ట్ వేసుకుంటాను ప్యాకింగ్ మెటీరియల్ పర్చేస్ అని. ఈ 90 ట్యాక్స్కి వేసుంటాను. ఎప్పుడైతే ఆమె ఇన్ఎలిజిబుల్గా ఉంటానో నేనేం చేసేయాలి? అమౌంట్ని రివర్సల్ చేసేయాలి. 45 రూపీస్ సిజిఎస్టీ రివర్సల్, 45 రూపీస్ ఎస్జిఎస్టీ రివర్సల్. కాబట్టి ఇప్పుడు నా ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్ ఏమవుతుంది? ఆల్రెడీ ఇన్పుట్ సిజిఎస్టీ ఎంత డెబిట్ చేస్తున్నాను? 90. ఇన్పుట్ ఎస్జిఎస్టీ ఎంత డెబిట్ చేస్తున్నాను? 90. ఇప్పుడు 45 రూపీస్ ఏం చేయాలి? నేను క్రెడిట్ చేసేయాలి. సో డెబిట్ ఏం చేయాలి? ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్. ఇన్పుట్ అనేది నాకు రాలేదు కాబట్టి ఆ ఇన్పుట్ ఎక్కడికి వెళ్తుంది? ఆటోమేటిక్గా కాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇన్పుట్ నాకు అలో చేస్తే అది నా కాస్ట్గా ఫామ్ అవ్వదు. ఇన్పుట్ నాకు అలో చేయకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? నా కాస్ట్ పెరిగిపోతుంది. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్పుట్. కాబట్టి ఆ 1000 రూపీస్కి ఏం చేయాలి? ఇప్పుడు ఈ 90 యాడ్ చేయాలి. సో ప్యాకింగ్ మెటీరియల్ పర్చేస్ అకౌంట్ డేటర్ 90 టు ఇన్పుట్ సిజిఎస్టీ 45 టు ఇన్పుట్ ఎస్జిఎస్టీ 45. ఇప్పుడు నీ ఇన్పుట్ సిజిఎస్టీ ఎంత ఉంటుంది? రిజల్టెంట్గా 45 ఉంటుంది. ఇన్పుట్ ఎస్జిఎస్టీ ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ట్లో ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1000 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ ప్లస్ 90 రూపీస్ జిఎస్టీ రివర్సల్. 1090 రూపీస్ ఏమవుతుంది? కాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 150 రూపీస్లో నేను 100 వాడుకోవచ్చు, 45 వాడుకోవచ్చు. ఇంకా నేను ఎంత ఉంటాను? 5 రూపీస్ పేయబుల్. సేమ్ అదేవిధంగా ఎస్జిఎస్టీ 5 రూపీస్ పేయబుల్. ఇప్పుడు ఏం చేయాలి? నేను చలాన్ జనరేట్ చేసి మేజర్ హెడ్ సిజిఎస్టీ, మైనర్ హెడ్ ట్యాక్స్ 5 రూపీస్, మేజర్ హెడ్ ఎస్జిఎస్టీ, మైనర్ హెడ్ ట్యాక్స్ 5 రూపీస్. సో ఎప్పుడైతే నా కాస్ట్లో అది ఇంక్లూడ్ కాదో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎప్పుడైతే నువ్వు ఐటీసీకి ఇన్ఎలిజిబుల్గా ఉంటావో అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? కాస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్పుట్, ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గుడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ ఇన్పుట్స్. సో ఇప్పుడు సెక్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇదంతా కూడా సెక్షన్ 17లో మనకు చెప్తారు. అపోర్షన్మెంట్, అపోర్షన్మెంట్ ఆల్రెడీ కాస్టింగ్లో ఓవర్ హెడ్స్ అయిపోయిందా? ఓవర్ హెడ్స్లో వచ్చి ఉంటుంది కదా అపోర్షన్మెంట్. అపోర్షన్మెంట్ అంటే ఏంటి? అపోర్షన్మెంట్ అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్, డివిజన్. ఇక్కడ కూడా అంతే, 1000 రూపీస్ ప్యాకింగ్ మెటీరియల్ తీసుకున్నాము, ఎంత ట్యాక్సిబుల్ సప్లైస్ వాడాము, ఎంత ఎగ్జామ్డ్ సప్లైస్ వాడని చెప్పి ఐటీసీ ఏం చేస్తాము? డిస్ట్రిబ్యూట్ చేస్తాము, అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్. సో సెక్షన్ 16 ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో 16 సబ్ సెక్షన్ 1, సింపుల్ సెక్షన్, 4 సబ్ సెక్షన్ ఉన్నాయి చిన్న సెక్షన్. సో 16 దేని గురించి చెప్తుంది? ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్. సో ఎవరెవరు ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్లస్ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఎలిజిబుల్ అని చెప్పి చెప్తుంది. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎవరు తీసుకోవచ్చు? ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్. సో ఎవరీ రిజిస్టర్డ్ పర్సన్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 49. సెక్షన్ 49లో ఏం చూసాం మనము? పేమెంట్ ఆఫ్ ట్యాక్స్లో క్యాష్ లెడ్జర్ చూసాము, క్రెడిట్ లెడ్జర్ చూసాము, లయబిలిటీ లెడ్జర్ కూడా చూసాము. సో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ దేనికి సంబంధించి మాట్లాడుతుంది? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఆ 49లో మెన్షన్ చేసిన ప్రొసీజర్లో మీరు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి క్రెడిట్ తీసుకోవచ్చు. అది కూడా ఎవరు? ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్. దేని మీద క్రెడిట్ తీసుకోవచ్చు? ఆన్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్, ఆన్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, ఆర్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ బోత్. దేని వాడాలి? అది షుడ్ బి యూస్డ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కట్టడానికే మనం దాన్ని వాడాలి. సో ఎవరీ రిజిస్టర్డ్ పర్సన్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 49. క్రెడిట్ లెడ్జర్లో దేని దేని క్రెడిట్ తీసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ 49లో మనకు ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 49 ఇంట్రెస్ట్ రేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ క్రెడిట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టీ క్రెడిట్ వస్తుంది. ప్లస్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని కూడా సెక్షన్ 49లోనే ఉంటుంది. కాబట్టి ఎవరీ రిజిస్టర్డ్ పర్సన్ వన్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఆర్ బోత్ కావచ్చు, వాడు ఎలిజిబుల్ టు టేక్ క్రెడిట్ ఆన్
ఏదైతే యూజ్డ్ ఇన్ పర్పస్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, ఆ క్రెడిట్ని ఎక్కడ క్రెడిట్ ఇస్తారంట, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్. సో అదే సబ్సెక్షన్ 1 చెప్తుంది, రిజిస్టర్డ్ పర్సన్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఆర్ బోత్ యూజ్డ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఆ ఎలిజిబుల్ ఐటీసీ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ పర్సన్ యొక్క ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి క్రెడిట్ చేస్తారు. నెక్స్ట్ 16 సబ్సెక్షన్ 2 కండిషన్స్. సో 4 కండిషన్స్, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి, ఈ కండిషన్స్ మీట్ అయితేనే, కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఇన్పుట్ అనేది అలో చేస్తారు. సో ఫస్ట్ బేసిక్గా ఏం పెట్టుకోవాలి వాడు, ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే రిసిపియెంట్ దగ్గర ఏముండాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్. నెక్స్ట్ రిసీప్ట్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ ట్యాక్స్ టు బి పెయిడ్ టు గవర్నమెంట్, రిజిస్టర్డ్ పర్సన్ షుడ్ హ్యావ్ ఫైల్డ్ రిటర్న్ అండర్ సెక్షన్ 39. సో ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే మీరు ఎలిజిబుల్ అయితే ఇన్పుట్ అనేది అలౌడ్. సో ఫస్ట్ సబ్సెక్షన్ 1లో రిజిస్టర్డ్ పర్సన్ ఏదైతే ఇన్ కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్కి వాడుకున్న గూడ్స్ మీద కానీ సర్వీసెస్ మీద కానీ బోత్ మీద కానీ ఇన్పుట్ అనేది అలౌ చేసి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి క్రెడిట్ చేస్తారు రిసిపియెంట్కి. నెక్స్ట్ సబ్సెక్షన్ 2 దేని గురించి మాట్లాడుతుంది, కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. దాంట్లో ఫస్ట్ కండిషన్, రిసిపియెంట్ షుడ్ హోల్డ్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్. సో ఇన్పుట్ ఎవరి దగ్గర నుంచి రావచ్చు, సప్లయర్ దగ్గర నుంచి వస్తుంది. సప్లయర్ మేబీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్. సప్లయర్ రిజిస్టర్డ్ అయితే ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేయాలి, సప్లయర్ ఇష్యూ చేస్తాడు. సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయితే ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేస్తారు, రిసిపియెంట్. ఇన్వాయిస్తో పాటు ఏమి ఇష్యూ చేయాలి, పేమెంట్ వచ్చర్. వెరీ గుడ్. సో ఇది చెప్తుంది ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే అది ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూడ్ బై సప్లయర్ కావచ్చు, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూడ్ బై రిసిపియెంట్ అలాంగ్ విత్ పేమెంట్ వోచర్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఐటీసీ దేని మీద అలౌడ్, ఇంపోర్ట్స్ మీద కూడా అలౌడ్ కదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇంపోర్ట్స్ మీద అలౌడ్ అంటే వాడు ఏం హోల్డ్ చేయాలి అక్కడ, బిల్ ఆఫ్ ఎంట్రీ. సో గూడ్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అవి ఫస్ట్ ఎలా వస్తాయి, గూడ్స్ బయట నుంచి రావాలంటే క్లియరెన్స్ ప్రొసీజర్ అంతా కూడా కస్టమ్స్ యాక్ట్లో ఉంటుంది. సో గూడ్స్ ఇప్పుడు బయట కంట్రీ నుంచి రావాలంటే ఎలా రావచ్చు, ఎలా వస్తాయి, షిప్లో రావచ్చు, ఫ్లైట్లో రావచ్చు, బై రోడ్ కూడా రావచ్చు. సో ఎప్పుడైతే ఇండియాలో మీట్ అవుతావో అక్కడ కస్టమ్స్ స్టేషన్ అనే ఒక పాయింట్ ఉంటుంది, గూడ్స్ అన్నీ కూడా ఎక్కడ లోడ్ చేస్తారు, ఫస్ట్ కస్టమ్స్ స్టేషన్లో అన్లోడ్ చేస్తారు, డైరెక్ట్గా నీకు ఇచ్చారు, నువ్వు ఎక్కడైతే పెట్టుకున్నావో ఆ పర్టికులర్ కస్టమ్స్ స్టేషన్లో గూడ్స్ అనేవి అన్లోడ్ చేస్తారు. సపోజ్ నేను చెన్నైకి బయట జపాన్ నుంచి ఎక్కడ నుంచో గూడ్స్ ఇంపోర్ట్ చేస్తాం అనుకుంటా ఉన్నాను, చెన్నై ఎయిర్పోర్ట్కి గూడ్స్ వస్తాయి, ఆ ఎయిర్పోర్ట్లో ఏముంటుంది, కస్టమ్స్ స్టేషన్ ఉంటుంది, ఆ గూడ్స్ అని ఎక్కడ అన్లోడ్ చేస్తారు, కస్టమ్స్ స్టేషన్లో అన్లోడ్ చేస్తారు. మళ్ళీ ఎవడైతే ఇంపోర్టర్ ఉన్నాడో వాడు పెళ్ళి ఏం చేయాలి, వాడు కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ఆ కస్టమ్స్ డ్యూటీ పే చేసినప్పుడు ఏం చేస్తాడు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తాడు కస్టమ్స్ డిపార్ట్మెంట్తో. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసి అప్లికబుల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పే చేసి మనం పే చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, క్లియరెన్స్ ఆర్డర్ అనేది ఇస్తుంది, అప్పుడు గూడ్స్ మనము వేడికి తీసుకుండవచ్చు. సో గూడ్స్ ఇంపోర్ట్ చేయాలంటే దాని మీద ఐజీఎస్టీ పే చేసిన దానికి ప్రూఫ్గా ఏముండాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ ఉండాలి. నెక్స్ట్ ఇన్పుట్ ఎక్కడి నుంచి రావచ్చు, సప్లయర్ దగ్గర నుంచి వస్తుంది, గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుని వస్తుంది, ఇంకా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కూడా రావచ్చు. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ చూసాం కదా, మన బ్రాంచ్ ఆఫీసే వాడు ఏం చేస్తాడు, ఇన్పుట్ టోటల్ మొత్తం వాడు అవైల్ చేసుకుంటాడు, బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో ఆ బ్రాంచ్కి సప్లయర్ దగ్గర నుంచి ఐటీసీ రావచ్చు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కూడా ఇన్పుట్ అనేది రావచ్చు. అప్పుడు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉంది, వీడు ఏదైతే డాక్యుమెంట్ ఇష్యూ చేస్తాడో అది హోల్డ్ చేస్తేనే వీఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో సెక్షన్ 20 చెప్తుంది మేనర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఏ విధంగా క్రెడిట్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సెక్షన్ 20లో ఉంటుంది. అలా వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇష్యూ డాక్యుమెంట్ని ఏం చేయాలి, రిసిపియెంట్ ప్రిజర్వ్ చేసుకుంటేనే ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఐటీసీ. సో ఇవి ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్. సో రిసిపియెంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ని పెట్టుకోవాలి, ప్లస్ గూడ్స్ని కూడా రిసీవ్ చేసుకోండాలి. అంటే ఆ ఇన్వాయిస్లో ఏదైతే మెన్షన్ చేశాడో గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అవి వాడు ఏం చేసుకోండాలి, రిసీవ్ చేసుకోండాలి. రిసిపియెంట్ రిసీవ్ చేసుకోవచ్చు, లేకపోతే రిసిపియెంట్ తరఫున ఏజెంట్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. గూడ్స్ అనేవి రిసిపియెంట్కి వచ్చే టైంలో వీడెవరైనా వేరే పర్సన్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కూడా ఎలిజిబుల్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ గూడ్స్.
రిసిపియంటే రిసీవ్ చేసుకోవడం లేదు, రిసిపియంట్ తరపున ఎవరైనా కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అది రిసిప్ట్ ఆఫ్ గుడ్స్. నెక్స్ట్ ట్యాక్స్ టు బి పెయిడ్ టు గవర్నమెంట్. సో ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎప్పుడు అలో చేస్తారు, గవర్నమెంట్కి ఆల్రెడీ మనం కట్టాల్సింది పార్ట్గా పేమెంట్ చేసాం కాబట్టి అది గవర్నమెంట్కి రీచ్ అయితేనే మనకి ఏం చేస్తారు, ఇన్పుట్గా అలో చేస్తారు. సో ఇక్కడ గవర్నమెంట్కి ఎవరు పే చేయాలి ట్యాక్స్? సప్లయర్ పే చేయాలి. సప్లయర్ ఎలా పే చేయాలి? సో సప్లయర్ ఇన్వాయిస్ రేస్ చేస్తాడు ఒరిజినల్ కన్సిడరేషన్ ప్లస్ జీఎస్టీ. మన దగ్గర నుంచి ఇన్వాయిస్లో ఏం చేస్తాడు, కన్సిడరేషన్ ప్లస్ జీఎస్టీ కలెక్ట్ చేస్తాడు రిసిపియెంట్ దగ్గర నుంచి. దాన్ని అమౌంట్ ఏం చేయాలి, సప్లయర్ గవర్నమెంట్కి పే చేయాలి. అది సప్లయర్ క్యాన్ పే బై యూటిలైజింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ సప్లయర్ ఆర్ బై క్యాష్. ఏ విధంగా అయినా సరే సప్లయర్ ఏం చేయాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేసేసి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, రిసిపియెంట్ షుడ్ హ్యావ్ ఫైల్డ్ రిటర్న్ అండర్ సెక్షన్ 39. సో 39లో ఏ రిటర్న్ గురించి మాట్లాడతారు, జిఎస్టీఆర్ 3 గురించి మాట్లాడతారు. 39 సబ్సెక్షన్ 1 దేని గురించి మాట్లాడుతుంది, జిఎస్టీఆర్ 3. ఇన్పుట్ ట్యాక్స్ రేట్ దేంట్లో క్లెయిమ్ చేస్తాడు, జిఎస్టీఆర్ 2లో. జిఎస్టీఆర్ 2లో క్లెయిమ్ చేసిన ఇన్పుట్ రావాలంటే వాట్ హీ షుడ్ హ్యావ్ ఫైల్ రిటర్న్ అండర్ 39 సబ్సెక్షన్ 1 జిఎస్టీఆర్ 3. సో 2 ఫైల్ చేసినంత మాత్రాన వానికి ఇన్పుట్ అనేది అలో చేయరు, మళ్ళీ ఏం చేయాలి, 3 అనేది ఫైల్ చేయాలి. 39లో ప్రిస్క్రైబ్ చేసిన రిటర్న్స్ ఫైల్ చేస్తేనే వానికి ఇన్పుట్ అనేది అలో చేస్తారు. సో ఇది 4 కండిషన్స్, అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో నెక్స్ట్ 16 సబ్సెక్షన్ 3 క్యాపిటల్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్ మీద ఇన్పుట్ అనేది అలౌడా? ఎస్, ఇన్పుట్ అనేది అలౌడ్. సో ఇప్పుడు నేను మిషనరీ కొంటాను, మిషనరీ అనేది క్యాపిటల్ గూడ్ కదా? ఎస్ క్యాపిటల్ గూడ్. 10 lakh rupees వర్త్ ఆఫ్ మిషనరీ. నా ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే నా బిజినెస్లో యూజ్ చేయడానికే నేను ఈ మిషనరీని కొంటా ఉన్నాను. జిఎస్టీ ఎంత పే చేస్తాను, 28%. సపోజ్ ఐజిఎస్టీ అనుకోండి, అవుట్ ఆఫ్ స్టేట్ పర్చేస్ చేశాను. సో ఐజిఎస్టీ ఎంత పే చేస్తాను, 2,80,000. టోటల్ అమౌంట్ పే టు సప్లయర్ 12,80,000. సో 16(1) కింద నేను రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఐఎమ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నేను రిజిస్టర్డ్ పర్సనే, ఐఎమ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ప్లస్ 16(2)లో మెన్షన్ చేసిన 4 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్, ట్యాక్స్ ఇన్వాయిస్ హోల్డ్ చేయాలి, నా దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది. సెకండ్ కండిషన్, రిసిప్ట్ ఆఫ్ గుడ్స్, ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్లో మిషనరీ అనేది ఉంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ట్యాక్స్ టు బి పెయిడ్ టు గవర్నమెంట్, ఆ సప్లైకి సంబంధించిన ట్యాక్స్ ఏం చేయాలి, గవర్నమెంట్కి పే చేయాలి. నా సప్లయర్ కూడా పే చేసాడు. ఫోర్త్ కండిషన్, షుడ్ హ్యావ్ ఫైల్ రిటర్న్ అండర్ సెక్షన్ 39. నా జిఎస్టీఆర్ 3 కూడా నేను ఏ మంత్లో అయితే పర్చేస్ చేశానో ఆ మంత్లో ఫైల్ చేసాను. సో ఇప్పుడు 10 lakh rupees వర్త్ ఆఫ్ మిషనరీ అండ్ 2,80,000 జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ. బుక్స్లో ఎలా రికార్డ్ చేస్తాను, మిషనరీ అకౌంట్ డెటార్ ఎంత, 10 lakhs, ఇన్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెటార్ 2,80,000 టు బ్యాంక్. సో అమౌంట్ ఎంత, 12,80,000. ఇది నా బుక్స్లో నేను రాసుకున్న ఎంట్రీ. నేను అన్నిటికీ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఇన్పుట్ ఐజిఎస్టీ క్లెయిమ్ చేస్తాను, నా అవుట్పుట్ లైబిలిటీస్తో సెట్ ఆఫ్ చేసుకుంటాను. నెక్స్ట్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. సపోజ్ నేను ఇది అక్టోబర్ 15th కొన్నాను అనుకుందాం, 2017. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31st March 2018 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నా బుక్స్లో నేను డిప్రిసియేషన్ ఎంట్రీని పాస్ చేసుకోవాలి. సో మిషనరీ డిప్రిసియేషన్ రేట్ ఎంత, ఎంత, 15%. సో ఇప్పుడు ఈ 15% ఫుల్ ఎలిజిబులా హాఫ్ ఎలిజిబులా, యూజ్ ఫర్ లెస్ దాన్ 180 డేస్, కాబట్టి ఎంత ఎలిజిబుల్, ఓన్లీ 7.5%. ఈ 7.5% దేని మీద అప్లై చేయాలి, 10 lakhs మీద, 2,80,000 మీద, 2,80,000 మీద, 10 lakhs. ఎందుకు, నేను ఎంత వాల్యూ క్యాపిటలైజ్ చేశాను, 10 lakhs. నా బ్యాలెన్స్ షీట్లో మిషనరీ వాల్యూ ఎంత ఉంది, 10 lakhs. ఈ 2,80,000 ఏమవుతుంది, నాకు ఇన్పుట్గా అలో చేస్తారు కాబట్టి అది నా కాస్ట్ కాంపోనెంట్లో ఇంక్లూడ్ కాదు. కాబట్టి నేను డిప్రిసియేషన్ దేని మీద క్లెయిమ్ చేయాలి, 10 lakhs. సో 10 lakhs ఇంటూ
7.5 divided by 100 ఎంత 75,000. సో ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, 12,80,000 కదా నేను మిషనరీ కట్టింది అని చెప్పి 12,80,000కి 7.5 క్లెయిమ్ చేస్తారు, ఎంత 96,000. దీంట్లో ఏది కరెక్టు, 75,000 కరెక్ట్. ఎందుకంటే ఇన్పుట్ అనేది నాకు అలౌ చేస్తూ ఉంది కాబట్టి గవర్నమెంట్, నేను దాన్ని ఏం చేయాలి కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు అంటే ఈ 2,80,000 మీద ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్. ఎప్పుడైతే వీడు 2,80,000 మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాడో అప్పుడు ఇన్పుట్ అనేది ఇస్తుందా గవర్నమెంట్, ఇవ్వదు. అదే 16 సబ్సెక్షన్ 3. క్యాపిటల్ గూడ్స్ మీద కొన్నప్పుడు మీరు అయితే ఇన్పుట్ క్లెయిమ్ చేస్తే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకూడదు, ఇన్పుట్ క్లెయిమ్ చేయకపోతే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. సపోజ్ మీరు ఇక్కడ ఇన్పుటే క్లెయిమ్ చేయకపోతే ఈ 2,80,000 మీద యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిప్రిసియేషన్. సో అది 16 సబ్సెక్షన్ 3. ఒకే అమౌంట్ మీద మీరు ఇన్పుట్ క్లెయిమ్ చేయకూడదు, డిప్రిసియేషన్ కూడా క్లెయిమ్ చేయకూడదు. ఇక్కడ 2,80,000 మన కాస్ట్ కాదు కాబట్టి ఇక్కడ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ 16 సబ్సెక్షన్ 4, టైమ్ లిమిట్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో మ్యాక్సిమం టైం ఇన్పుట్ ఎప్పటిలోగా క్లెయిమ్ చేసుకోవచ్చు, సేమ్ మామూలు మన రొటీన్ డ్యూ డేటే. సో డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ అండర్ సెక్షన్ 39 ఫర్ సెప్టెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో మ్యాక్సిమం టైం లిమిట్ అమ్మా ఇది ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవడానికి. రిసిపియెంట్ ఎప్పటిలోగా క్లెయిమ్ చేసుకోవాలి, డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ అండ్ సెక్షన్ 39 ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్. మ్యాక్సిమం డ్యూ డేట్, మ్యాక్సిమం టైం పీరియడ్. సో ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఎగ్జాంపుల్ ఎప్పుడు కొన్నాం, మిషనరీ అక్టోబర్ 15, 2017. దీన్ని నార్మల్గా ఎప్పుడు క్లెయిమ్ చేయాలి మనం, ఏ మంత్ జిఎస్టీఆర్లో, అక్టోబర్ జిఎస్టీఆర్లోనే క్లెయిమ్ చేసేయాలి. ఏ ఫామ్లో, జిఎస్టీఆర్ 2. మ్యాక్సిమం టైం లిమిట్ ఎంత ఫైల్ చేయడానికి, 15 నవంబర్ 2017. ఒకవేళ మీరు అక్కడ మిస్ చేస్తే, పొరపాటున మీరు మిస్ చేసేసారంటే మ్యాక్సిమం ఎప్పటిలోగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఈ డ్యూ డేట్. సో ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో, 2017-18 తర్వాత వచ్చే సెప్టెంబర్ 2018కి 39 కింద రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏంటి, అక్టోబర్ 20, 2018 ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే మీరు ఇన్పుట్ క్లెయిమ్ చేసుకుంటారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ది మ్యాక్సిమం టైం లిమిట్ ఎంత, ఒకవేళ మీరు మిస్ చేస్తే ఎప్పటిలోగా క్లెయిమ్ చేసుకోవచ్చు, 20 అక్టోబర్ 2018 ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో యాన్యువల్ రిటర్న్ ఎప్పటిలోగా ఫైల్ చేయాలి, 31 డిసెంబర్ 2017. ఈ రెండు డేట్లో ఏదైతే ఎర్లియర్గా ఉంటుందో ఆ టైం పీరియడ్ లోపే యువర్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఒక్కసారి కానీ ఈ పీరియడ్ ల్యాప్స్ అయిపోతే, మీరు ఎలిజిబుల్గా ఉన్నా కానీ టైం పీరియడ్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో ఇది అందరికీ క్లియరా, మ్యాక్సిమం టైం పీరియడ్ ఫర్ క్లెయిమింగ్ ఐటీసీ. నార్మల్గా మీరు ఏ మంత్లో అయితే ఇన్వర్ట్ సప్లైస్ ఉంటాయో ఆ మంత్ యొక్క జిఎస్టీఆర్ 2లోనే క్లెయిమ్ చేసుకోవాలి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఏదైనా రీజన్ వల్ల మిస్ అయిపోతే మ్యాక్సిమం ఎప్పటిలోగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే సెప్టెంబర్కి మీరు సెక్షన్ 39 కింద ఫైల్ చేయాల్సిన రిటర్న్కి డ్యూ డేట్ ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ ఏ మంత్లో అయితే సప్లై జరిగిందో ఆ మంత్ ఆ ఫైనాన్షియల్ ఇయర్కి విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఈ రెండు డ్యూ డేట్స్లో ఏదైతే ఎర్లియర్గా వస్తుందో ఆ డ్యూ డేట్ లోపే మీరు ఇన్పుట్ని క్లెయిమ్ చేసుకుంటే గవర్నమెంట్ అలౌ చేస్తుంది, లేకపోతే అలౌ చేయదు. సో ఇది 16 సబ్సెక్షన్ 4. 16(1) చూసాము, 16(1) ఏం చెప్తుంది, ఎవరీ రిజిస్టర్డ్ పర్సన్ ఈస్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇన్వర్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇచ్ ఆర్ యూస్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అట్లా ఎలిజిబుల్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అదంతా క్రెడిట్ ఇస్తుందంటే ఇక్కడ రిసిపియెంట్ ఒక ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి. నెక్స్ట్ 16 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది, కండిషన్స్, 4 కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి, ఒకటి సాటిస్ఫై కాకపోయినా ఇన్పుట్ అనేది అలౌ చేయరు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, రిసిపియెంట్ షుడ్ హోల్డ్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్. సెకండ్ కండిషన్,
రిసిపియెంట్ షుడ్ హ్యావ్ రిసీవ్డ్ ద గూడ్స్. అక్కడ రిసిపియెంట్ రిసీవ్ చేసుకోవచ్చు, రిసిపియెంట్ ఎవరైతే ఆథరైజ్ చేశారో వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ట్యాక్స్ షుడ్ హ్యావ్ బిన్ పెయిడ్ టు గవర్నమెంట్. సో సప్లైయర్ ఏం చేసి ఉండాలి, ట్యాక్స్ అనేది కట్టేసి ఉండాలి. ఫోర్త్ కండిషన్, సో రిసిపియెంట్ షుడ్ హ్యావ్ ఫైల్ రిటర్న్ అండర్ సెక్షన్ 39. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితే మాత్రమే ఇన్పుట్ అనేది అలౌ చేస్తారు. 16 సబ్ సెక్షన్ 3 ఏం చెప్తుంది, ఇన్పుట్ ఆన్ క్యాపిటల్ గూడ్స్, ఏదైతే మనకి ఇన్పుట్గా అలౌ చేశారో ఆ ఇన్పుట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఇన్పుట్ మీద కూడా ఇన్పుట్ ఏం చేయాలి, రివర్సల్ చేసేయాలి. నెక్స్ట్ 16 సబ్ సెక్షన్ 4 ఏం చెప్తుంది, టైం లిమిట్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అప్పటిలోగా మనము ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో సప్లయర్ గూడ్స్ సర్వీసెస్ రిసిపియెంట్కి సప్లై చేసి ఉంటాడు. సో ఇక్కడ రిసిపియెంట్ ఏం చేయాలంట, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 180 డేస్ లోపు పేమెంట్ అనేది చేసేయాలి. సో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి రిసిపియెంట్ ఏం చేయాలి, 180 డేస్ లోపు పేమెంట్ అనేది సప్లయర్కి చేసేయాలి. 180 డేస్ లోపు సప్లై చెయ్యకపోతే 181st డే రోజు ఆ సప్లైకి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంట, రిసిపియెంట్ ఒక అవుట్పుట్ లయబిలిటీకి యాడ్ చేస్తారు. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 180 డేస్ లోపు రిసిపియెంట్ షుడ్ మేక్ పేమెంట్ టు సప్లయర్. ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ పేమెంట్ వితిన్ 180 డేస్ అదేమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్డ్ బై ద రిసిపియెంట్ విల్ బి యాడెడ్ టు అవుట్పుట్ లయబిలిటీ ఆఫ్ ద రిసిపియెంట్ ఇన్ దట్ మంత్. 181st డే రోజు ఏ మంత్ అయితే వస్తుందో ఆ మంత్ యొక్క అవుట్పుట్ లయబిలిటీకి ఏం చేస్తారు, యాడ్ చేస్తారు. సో ఎందుకు పెట్టారు ఈ ప్రొవిజను, రిసిపియెంట్ అసలు 180 డేస్లో పేమెంట్ చేయలేదంటే అక్కడ సప్లయే లేనట్లు, డమ్మీ సప్లై వాడు క్రియేట్ చేసినాడని గవర్నమెంట్ డీమ్ చేసుకుని ఏం చేస్తుంది, ఆల్రెడీ తీసుకున్న ఇన్పుట్ని వాడు అవుట్పుట్ లయబిలిటీకి యాడ్ చేస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ లయబిలిటీకి యాడ్ చేసినప్పుడు వాడు ఏం చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్లస్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానం. ఒరిజినల్గా వాడు ఎప్పుడు క్లెయిమ్ చేసుకున్నాడు, 180 డేస్ ముందు క్లెయిమ్ చేసుకున్నాడు. 180 డేస్లో పేమెంట్ చేయలేదు కాబట్టి ఆ ఐటీసీని కూడా అవుట్పుట్ లయబిలిటీకి యాడ్ చేసి ప్లస్ డేట్ ఆఫ్ క్లెయిమింగ్ నుంచి డేట్ ఆఫ్ అడిషన్ వరకు వాడు ఇంట్రెస్ట్ పే చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానం. ఈ రెండు ఎవరు పే చేయాలి, రిసిపియెంట్. సప్లయర్ పే చేసినాడు, ఇక్కడ 180 డేస్లో రిసిపియెంట్ పే చేయాలి కదా, ఒరిజినల్ సప్లై అయితే వీడు పే చేసి ఉండాలి కదా, అందుకనే 6 మంత్స్ టైం లిమిట్ ఇచ్చినారు. 180 డేస్ అంటే అక్కడ సప్లయే లేదని చెప్పి గవర్నమెంట్ తీసుకుంటుంది. అవునమ్మా, అక్కడ సప్లై జరగలేదు కదా, సింపుల్గా నీకు ఇన్పుట్ రావాలని చెప్పి నువ్వే ఒక డమ్మీ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకుని ఎవరినో ఒక సప్లయర్ని క్రియేట్ చేసుకుంటావు, వాడు ట్యాక్స్ కట్టేస్తాడు. కానీ ఒరిజినల్గా గూడ్స్ అనేది సప్లై జరిగిందా, జరగలేదు. 180 డేస్లో నువ్వు పేమెంట్ చేయలేదంటే ఎవడైనా సప్లయర్ ఊరుకుంటాడా, 6 మంత్స్ టైం లిమిట్ ఇస్తాడా, ఇవ్వడు. కాబట్టి అక్కడ సప్లయే జరగలేదని చెప్పి తీసుకున్న ఐటీసీ అక్కడ సప్లై లేదు కాబట్టి యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కాబట్టి ఆ ఇన్పుట్ ట్యాక్స్ని ఏం చేస్తారు, అవుట్పుట్ లయబిలిటీకి యాడ్ చేస్తారు, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అది జెన్యున్ సప్లై అయితే అలౌ చేస్తారు, ఇక్కడ జెన్యునిటీ మిస్ అయింది కాబట్టి ఏం చేస్తారు, తీసుకున్న ఇన్పుట్ని రివర్స్ చేసి. సో ఈ 180 డేస్ అనేది నాట్ అప్లికబుల్ ఫర్ యాక్టివిటీస్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1లో ఏ స్పెసిఫై చేసి ఉంటారు, షెడ్యూల్ 1 చూసాం కదమ్మా, మ్యాటర్స్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ మేడ్ ఇఫ్ వితౌట్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ లేకపోయినా కూడా అక్కడ ఏం చేయాలి, మనము సప్లైగా ట్రీట్ చేయాలి. ఇక్కడ ప్రొవిజన్ ఏం చెప్పారు, కన్సిడరేషన్ ఎప్పటిలోగా పే చేయాలి, 180 డేస్. షెడ్యూల్ 1లో అసలు కన్సిడరేషనే ఉండదు కాబట్టి 180 డేస్ టైం పీరియడ్ అనేది నాట్ అప్లికబుల్ ఫర్ షెడ్యూల్ 1 యాక్టివిటీస్. ఇంకోటి ఎక్కడ అప్లై అవుతుంది, ఇది ఇన్ ద కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ ఎవరు కడతారు, రిసిపియెంట్, కాబట్టి రివర్స్ ఛార్జ్లో ఇది అప్లై కాదు. సో అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఫార్వర్డ్ ఛార్జ్ సిచ్యువేషన్స్, అక్కడ కూడా నాట్ అప్లికబుల్ ఫర్ షెడ్యూల్ 1 యాక్టివిటీస్. షెడ్యూల్ 1లో స్పెసిఫై చేసిన యాక్టివిటీస్లో కన్సిడరేషన్ ఉండదు కాబట్టి ఈ 180 డేస్ టైం కాన్సెప్ట్ అనేది అక్కడ అప్లై కాదు, ఎటువంటి కన్సిడరేషన్ కూడా ఉండదు. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా రిసిపియెంట్ ఏం చేయాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 180 డేస్ లోపు కన్సిడరేషన్ని పే చేసి ఉండాలి. రిసిపియెంట్ కన్సిడరేషన్ పే చేస్తేనే అది జెన్యున్ సప్లై అని చెప్పి గవర్నమెంట్ డీమ్ చేసుకుంటుంది. 180 డేస్లో కన్సిడరేషన్ పే చేయకపోతే ఏం చేస్తుందంట, 181st డే రోజు ఆ మంత్ యొక్క అవుట్పుట్ లయబిలిటీకి ఆల్రెడీ రిసిపియెంట్ క్లెయిమ్ చేసుకున్న ఇన్పుట్ ట్యాక్స్ రేట్ని యాడ్ చేస్తారు. ఆ మంత్ యొక్క అవుట్పుట్ లయబిలిటీ పే చేసేటప్పుడు ట్యాక్స్ ప్లస్
interest at the rate of 18% per annum from the date of claiming input tax credit to date of addition. So, this is supplementary rule section 16.